ఓం నమ శివాయ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం కళలు కళలో దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుంది చాలామంది అడిగారు గురువుగారు మాకు కళలో రాత్రిపూట దేవుడు కనిపిస్తున్నాడు దానికి సంకేతం ఏంటి మన పురాణాలు ఏం చెప్పాయి కళల వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మీకు ఈరోజు వీడియోలో తెలియజేస్తాను కళలో దేవుడి కనిపిస్తే మనకు ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం అలాగే ఎటువంటి కళ వస్తే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం అలాగే కళల ద్వారా మన మనసులో ఉన్న కోరికలు కొన్ని చూస్తూ ఉంటాం ఎటువంటి కళలు వస్తాయో అది మన చేతుల్లో ఆ కళకి సంబంధించినంత వరకు మన చేతుల్లో ఉండదు కళ వస్తూ ఉంటుంది ఏ కళ అయినా సరే రావచ్చు కొన్ని కళలు జరిగిపోవచ్చు మనకి వచ్చే కళల్లో కొన్ని దేవుడికి సంబంధించిన సంకేతాలు సందేశాలు కూడా ఉంటాయి చాలామందికి తెలియదు మన ప్రాచీన గ్రంథాల్లో పురాణాల్లో కళల్ని భవిష్యత్తులో జరగబోయే విషయాలను తెలుసుకోవడానికి శక్తివంతమైన మాధ్యమాలుగా వర్ణించారు కళలో కనిపించే వస్తువుల గురించి వివిధ రకాల అర్థాలు చెప్తారు అందుకే శాస్త్రం కూడా ఉంది మనం ఈరోజు కళ బా భగవంతుడు కనిపిస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనకి ప్రాచీన గ్రంథాల్లో అంటే పురాణాల్లోనూ భవిష్యత్తులో జరగబోయే విషయాలు తెలుసుకునే శక్తివంతమైన మాధ్యమంగా చదవడం జరిగింది అందులో ఋగ్వేదంలోను వేదంలో కూడా కళల గురించి వర్ణన ఉంది జీవితంలో మనకి ఏదైనా ప్రభావవంతమైన అంటే ఏదైనా ఒక సంఘటన జరగబోయే ముందు కానీ మీరు నిత్యం దైవారాధనలో ఉన్నవారికి కొన్ని సంకేతాలు భగవంతుడు పంపిస్తాడు అది కలల రూపంలో ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉండవచ్చు కానీ ఆ ఎలా అర్థం చేసుకుంటే మనం ముందుకు వెళ్దాము ఈరోజు తెలుసుకుందాం మనకి కష్టాలు వచ్చేటప్పుడు అలాగే ఏదైనా బాధ కలిగినప్పుడు భగవంతులుచుకుంటాం అలాగే దైవ దర్శనం కోసం దేవాలయాలకు వెళ్తాం భగవంతుడు దేవు భగవంతుడు చూసిన తర్వాత మూల విరాట్ని అంటే దేవాలయంలో ఉన్న మూల విరాట్ని చూసిన తర్వాత మనం మానసికంగా రక్షించమని అడుగుతాం తర్వాత రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా ఆ రోజు చూసిన తర్వాత నిద్రపోయిన తర్వాత మన కళ్ళలో ఆ మూల విరాట్ కనిపించినప్పుడు మనసుకు చాలా ఆనందం కలుగుతుంది కొంతమంది అడుగుతూ ఉంటారు దీని అర్థమయ్యేంటి గురువుగారని అవన్నీ మీకు తెలియజేస్తాను అలాగే మన కళలో చెట్లు పశువులు క్రూర జంతువులు అలాగే గుడి నదులు సముద్రాలు ఇలా రకరకాలు కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి చనిపోయిన వారు కూడా కనిపిస్తూ ఉంటారు అలాగే వస్తువులు కూడా కనిపిస్తూ ఉంటాయి కొన్ని మనం టీవీ చూసినప్పుడు లేకపోతే మనం మాట్లాడినప్పుడు మన మీద కొంచెం ప్రభావవంతంగా కనిపించే వస్తువులు కూడా పగల చూస్తే రాత్రిపూట కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి అలావి అలా వచ్చే వాటి వల్ల ఎటువంటి ఫలితము ఉండదు అలాగే కొంతమందికి మంత్రజపం చేసినట్టుగా హారత చూసినట్టుగా రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి అది దేవాలయాల్లో మనం పూజలు చేస్తున్నప్పుడు బాగా ప్రసన్నంగా అంటే అక్కడ మనం బాగా చూసినప్పుడు అలా కూడా వస్తాయి అంటే ఉదయం చూసింది రాత్రి రాత్రికల్లోకి వస్తే ఎటువంటి ఫలితము ఉండదు అలాగే మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భక్తి శ్రద్ధతో భగవంతుని ఆరాధిస్తే మనం మన మనసులో ఎప్పుడూ కూడా భగవత్ నామ స్మరణ ఉంటే మనకి పాపకర్మలు తొలగిపోయి మనకి పుణ్యం వస్తుంది మంచి జరుగుతుంది అనేది నిదర్శనంగా కళ్ళలో ఒక్కొక్కసారి రావడానికి అవకాశం ఉంటుంది అలా వచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అనుమానాలు ఉంటాయి ఎందుకంటే దేవుడు కనిపిస్తే కొంతమంది భయపడతారు అంటే అలాంటి సంఘటనలు మన జీవితం జరుగుతూ ఉంటే కనుక అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం కళలో ఏ దేవుడి దర్శనం జరిగితే మనకి ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం అలాగే కలియుగంలో ఈ కలికాల సమయంలో దేవుడి దర్శనం జరగాలంటే కళలో కూడా మనకి కష్టమే అందుకని మనం ఎవరైనా సరే బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఉదయం నాలుగు గంటల దగ్గర నుంచి ఐదు గంటల మధ్యలో లెచి స్నానం చేసి భగవద్ ప్రార్థన చేస్తారో వారికి త్వరగా దైవం యొక్క కృప కలుగుతుంది ఈ కలికాలంలో మనం అలా పూజ చేసేవారికి కొన్ని కళలు వస్తూ ఉంటాయి ఆ కళల్లో ఎవరికైనా సరే కుల కులదేవుడు అంటే కొంతమందికి అమ్మవారు కులదేవతగా ఉంటుంది కొంతమందికి మా శివుడు ఉండొచ్చు కొంతమందికి స్వామి ఉండొచ్చు నారాయణుడు ఉండొచ్చు లక్ష్మీ నరసింహస్వామి ఉండవచ్చు ఇలా ఎవరికైనా సరే కనిపిస్తే కళ్ళలో కనిపిస్తే అది సౌభాగ్యానికి చిహ్నం అంటే వారికి జీవితంలో ఆనందము సంతోషం ఎప్పుడు ఉంటుందని అర్థం అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా సరే ఇలా కులదైవం కనిపించినప్పుడు జీవితంలో రాబోయే రోజుల్లో ఐశ్వర్యము భార్య పిల్లలతో సంతోషము అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయని అర్థం కులదైవం కనిపించినప్పుడు అలాగే ఏదైనా మనం తప్పులు చేసాం మనం ఏదైనా తప్పులు అంటే కర్మాను చిత్తం కొన్ని తప్పులు చేసాం ఒకవేళ భగవంతుడు దండించే విధంగా ఏదైనా అవకాశం ఉందంటే మనకి ఏదైనా బురదలో దిగిపోయినట్టు లేకపోతే మన ఎవరన్నా తరుముతున్నట్టు ఇలా కలలు రావడం జరుగుతుంది అలాగే కొన్ని తెల్లని పక్షులు కానీ తెల్లని పాములు కానీ ఇలాంటివి కనిపించిన శ్రేష్టమే అంటే మంచిదే కానీ చెడు మాత్రం కాదు అలాగే ఒక భయంకరమైన పదార్థము పంది కానీ దున్నపోత కానీ ఇలాంటి పొరవటం కానీ ఇలాంటి జరిగింది అంటే ఒక అనారోగ్య సమస్యకి మనం సిద్ధంగా ఉండాలని అర్థం అది కూడా పగల చూస్తే రాత్రిపూట వస్తే పనిచేయదు అది మీరు చూడకుండా మీకు అలా కల వస్తే మీరు భావించవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ఒక్కొక్కసారి భగవంతుడు మనని పరీక్ష చేస్తూ ఉంటాడు మనం ఆ పరీక్షలో ఎందుకంటే ఆ పరీక్షను మనం గెలవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం భగవదారాధన చేయాలి కానీ మనం ఏం చేస్తామంటే సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుని వదిలేస్తాం దుఃఖంగా ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉంటాం ఎవరైతే ప్రతిరోజు భగవంతుడిని తలుచుకుంటూ ఉంటారో వారికి సమస్య రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి కళలో వివిధ రకాలైన దేవతా దర్శనాలు కలుగుతూ ఉంటాయి కొన్ని మనకు సంకేతాలను సూచించ అంటే మామూలు చెప్పాలంటే కొంతమంది దేవతలు కనిపించడం వల్ల మన జీవితంలో కొన్ని మంచి మార్పులు కూడా కనిపిస్తాయి అవేంటూ ఇప్పుడు చెప్తాను మీ కళలో లక్ష్మీదేవి కానీ విష్ణుమూర్తి కానీ సింగిల్గా కనిపిస్తే అంటే ఎవరైనా ఒకరు కనిపిస్తే మీకు త్వరలో ధనలాభం కలుగుతుందని అర్థం అలాగే లక్ష్మీదేవి విష్ణుమూర్తి కలిసి కనిపిస్తే భార్యాభర్తల యొక్క వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అని అర్థం అలాగే మీకు సరస్వతీదేవి కనుక కనిపిస్తే కల్లో కనిపిస్తే మీకు ఉద్యోగం లభిస్తుంది అలాగే విద్యాయోగం కూడా ఉంటుంది అని అర్థం మీకు అదే శక్తి స్వరూపమైన అమ్మవారు దుర్గా చండి కాళిక ఇలా అమ్మవారి స్వరూపాలు మీకు కనిపిస్తే అమ్మవారు మీతో ఉండి మీకు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మీరు ప్రతి దాంట్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని అర్థం అలాగే కళలో కనుక శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తే ఆ వ్యక్తి జీవితంలో రాబోయే రోజులు చాలా ఉన్నతమైన అంటే కొంతమంది అంటూ ఉంటారు గురువుగారు మాకు మంచి జీవితం కావాలని అడుగుతుంటారు అంటే గౌరవ మర్యాదలు కావాలి కీర్తి ప్రతిష్టలు కావాలి అలాగే మేము ఎప్పుడూ కూడా ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉండాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు శ్రీకృష్ణ భగవాను కనిపిస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది చాలా అదృష్టంగా కూడాను అలాగే కళలో ఆంజనేయ స్వామి కనిపిస్తే శత్రువుల మీద విజయం సాధిస్తారు అంటే మీకు ఎవరైనా శత్రువులతో ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా శత్రువులు మీరు ఓడించగలుగుతారు మనకి కళలో కనుక శివ భగవానుడు కనిపిస్తే అంటే శివలింగం కనిపించిన శివుడి కనిపించిన మనకి ఏదైనా దీర్ఘరోగాలు ఉన్నా లేకపోతే రోగ సమస్యలు ఏదైనా ఉన్న శరీరంలో అవి కూడా తొలగిపోతాయి మరి కోతులు అలా కనిపిస్తే పర్వాలేదండి ఎలాంటి ఇబ్బంది లేదు కొంతమంది భయపడుతూ ఉంటారు ఎలాంటి ఇబ్బంది లేదు క్రూర మృగాలు అంటే పులి సింహం ఇలాంటివి కనిపిస్తే ఏమన్నా అవుతుందా వాటి మీకు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి మిమ్మల్ని వేటాడటం వల్ల మిమ్మల్ని ఏదన్నా వెంటబడి తిరగడం వల్ల ఇలా జరిగితే మాత్రం దైవ దోషని చేశారని అర్థం అలాగే పాముల్లో అంటే పెద్ద పెద్ద పాములు కనిపిస్తాయంటే మీకు సినిమాలు చూసి టీవీలు చూసి పగల పూట చూసినది రాత్రిపూట కళ్ళలోకి వచ్చింది అనుకోండి అది ఎందుకు ఉపయోగం లేని కల అలా కాకుండా సంబంధం లేకుండా మీకు వచ్చినప్పుడు అది మీకు పని చేస్తున్న అర్థం అలాగే నదులు ప్రశాంతంగా ఉండే నదులు సముద్రాలు ఇలాంటివి అంటే ప్రశాంతంగా అంటే భయంకరంగా లేకుండా ప్రశాంతంగా ఉంటే మీరు రాబోయే రోజుల్లో దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉందని అర్థం అంటే భవిష్యత్తు బాగుంటుందని అర్థం అంతేగాని ప్రతిదానికి కూడా మీరు పగలు చూసింది రాత్రి కళ్ళలోకి వస్తే అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు అలా కాకుండా మీకు దైవం మన ఇంతమంది చెప్పుకున్నట్టుగా దైవ దర్శనం కలిగిందంటే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుందని అర్థం ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మీరు మన పురాణ గ్రంథాల్లో రామాయణ మహాభారతాల్లోనూ అలాగే వేదాల్లో కూడా దీని గురించి వర్ణన ఉంది ఖాళీ ఉన్నప్పుడు మీరు చదవడానికి ప్రయత్నించేయండి ఖచ్చితంగా దాంట్లో ఉన్న లాజిక్ మనకు అర్థమవుతుంది ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ఓం నమ శివ శ్రీ తే నమ